కాసేపట్లో మూడో జాబితా ప్రకటించనుంది వైసీపీ. ఉదయం నుంచి అభ్యర్థుల మార్పులు చేర్పులపై విస్తృతంగా కసరత్తు చేసింది పార్టీ అధిష్టానం. గత రెండు రోజులుగా ముఖ్య నేతలతో చర్చించారు సీఎం జగన్. కాసేపట్లో మూడో జాబితా రిలీజ్కు సిద్ధమవుతున్నారు. ఇక వైసీపీలో రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. ఓవైపు మార్పులు చేర్పులు, మరోవైపు బుజ్జగింపులు సర్దబాట్లతో తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో హడావిడి కనిపిస్తోంది. పార్థసారథి పార్టీ మారతారన్న ప్రచారంతో వైసీపీ హైకమాండ్ అలర్ట్ అయింది. ఇప్పటికే పార్థసారథితో రీజనల్ కోఆర్డినేటర్లు అయోధ్య రామిరెడ్డి, మర్రి రాజశేఖర్, ఎమ్మెల్యే కైలే సమావేశమై చర్చించారు. ఆ తర్వాత సీఎంఓకు వచ్చారు నేతలు. ముఖ్యమంత్రి జగన్తో భేటీ అయ్యారు. ఆ సమావేశంలో కృష్ణా జిల్లా పార్టీ అధ్యక్షుడు పేర్ని నాని, ఎమ్మెల్యే కొడాల నాని పాల్గొన్నారు. కాసేపట్లో మూడో జాబితా ప్రకటించనుంది వైసీపీ. ఉదయం నుంచి అభ్యర్థుల మార్పులు చేర్పులపై విస్తృతంగా కసరత్తు చేసింది పార్టీ అధిష్టానం. గత రెండు రోజులుగా ముఖ్య నేతలతో చర్చించారు సీఎం జగన్. కాసేపట్లో మూడో జాబితా రిలీజ్కు సిద్ధమవుతున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రెహానా లైవ్లో అందిస్తారు. రెహానా. సంతోష్, వైసీపీలో పొలిటికల్ హీట్ పెరుగుతోంది. ఒకవైపు నియోజకవర్గ మార్పులకు సంబంధించిన కసరత్తు జరుగుతోంది. మూడో జాబితాకు సంబంధించి మరి కాసేపట్లోనే మూడో జాబితా విడుదల చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. నిన్న మనం చూసుకున్నట్లయితే వాడు ఉదయం నుంచి కూడా ముఖ్యమంత్రి వివిధ నియోజకవర్గాల నుంచి పిలిచిన నాయకులతోటి ఆయన మాట్లాడుతూ ఉన్నారు. అదేవిధంగా శని ఆదివారాల్లో కూడా ముఖ్యమంత్రి ముఖ్య నాయకులతోటి మార్పులు చేర్పుల మీద కసరత్తు చేసినట్టు మనకు సమాచారం అందుతుంది. ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే ముఖ్యమంత్రి పార్థసారథి, పెనమనూరు ఎమ్మెల్యే పార్థసారథి, అదేవిధంగా మరికొంతమంది నాయకులతో సమావేశమయ్యారు. మనం పార్థసారథికి సంబంధించి చూసుకున్నట్లయితే ఆయన పార్టీ మారతారు అనే ప్రచారం జరుగుతుంది. అదేవిధంగా టీడీపీతో టచ్ లో ఉన్నారన్న ప్రచారం కూడా జరుగుతున్న నేపథ్యంలో ఇవాళ ఉదయం నుంచి కూడా పార్థసారథితోటి పార్టీ నాయకులు కాంటాక్ట్ లోకి వెళ్లారు, ఆయన్ని బుజ్జగించే ప్రయత్నం చేశారు. రీజనల్ కోఆర్డినేటర్లు మర్రి రాజశేఖర్, అదేవిధంగా అయోధ్య రామిరెడ్డి ఇద్దరు కూడా ఆయనతోటి భేటీ అయ్యారు. ఎమ్మెల్యే పామర్ ఎమ్మెల్యే కైలే అనిల్ కూడా ఉన్నారు. వాళ్ళందరూ ప్రస్తుతం ముఖ్యమంత్రి వాళ్ళందరూ మాట్లాడిన తర్వాత ఇప్పుడు ప్రస్తుతం ముఖ్యమంత్రితోటి భేటీలో ఉన్నారు. పార్థసారథి గతంలో చూసుకున్నట్లయితే తనకు మంత్రి పదవి వస్తుందని ఆశించారు. అయితే రెండు దఫాలు కూడా మంత్రి పదవి రాని నేపథ్యంలో ఆయన కొంత అసంతృప్తి ఉంది. గత మనం చూసుకున్నట్లయితే సామాజిక బస్సు యాత్ర సందర్భంగా ఆయన ఇలాంటి వ్యాఖ్యలు కూడా చేశారు. ముఖ్యమంత్రి జగన్ తనను గుర్తించలేదు, నియోజకవర్గ ప్రజలే తనను గుర్తించారంటూ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి. అయితే ఈ నేపథ్యంలోనే పార్థసారథిని బుజ్జగించే ప్రయత్నం జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. స్వయంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇన్వాల్వ్ అయ్యారు. ఆయన పిలిచి ప్రస్తుతం మాట్లాడుతూ ఉన్నారు ఈ సమావేశంలో. కృష్ణా జిల్లా వైసీపీ అధ్యక్షుడు పేర్ని నాని, అటువైపు గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని కూడా ఉన్నారు. ఇది ఒక కీలకమైన కసరత్తు జరుగుతూ ఉంటే, మరోవైపు నర్సారావుపేట పంచాయతీని కూడా వైసీపీ హైకమాండ్ హ్యాండిల్ చేసింది. అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగాను గోపిరెడ్డిని మరొకసారి కొనసాగించాలని వైసీపీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో గోపిరెడ్డికి టికెట్ ఇవ్వద్దు అంటూ గత కొన్ని రోజుల నుంచే ఎమ్మెల్యే వ్యతిరేక వర్గం ఆందోళన చేస్తా ఉన్నారు. దీంతో ఇవాళ రీజనల్ కోఆర్డినేటర్ విజయసాయిరెడ్డి ఇరు వర్గాల్ని పిలిచి మాట్లాడారు. దాదాపు 4 గంటల పాటు అటువైపు ఎమ్మెల్యే గోపిరెడ్డి, ఇటువైపు ఎమ్మెల్యే వ్యతిరేక వర్గం వాళ్ళందరినీ కూడా కూర్చోబెట్టి సర్దుబాటు చేశారు. ఇలా గనక కోట్లాడుకుంటే ఎన్నికల్లో గెలుపు సాధ్యం కాదు, ముఖ్యమంత్రి జగన్ మరొకసారి మనం ముఖ్యమంత్రి చేయాలి, అందరు కలిసికట్టుగా పనిచేయాలని చెప్పి సర్దుబాటు చేశారు. అదేవిధంగా ఎమ్మెల్యే కూడా అందరినీ కలుపుకుని వెళ్లాలని చెప్పి ఆయన సూచించారు. మొత్తం మీద నరసరావుపేట పంచాయతీని కూడా వైసీపీ హ్యాండిల్ చేసినట్లయింది. ఇక మరికొన్ని సెగ్మెంట్స్ కు సంబంధించి చూసుకున్నట్లయితే విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ ని పిలిపించారు. ఎంపీ విజయనగరం ఎంపీగా మరొక ప్రత్యామ్నాయం పార్టీ చూస్తుంది. అటువైపు నంద్యాల జిల్లా నందికొట్కూరుకు సంబంధించి కూడా అక్కడ మార్పులకు సంబంధించి ఇద్దరు ప్రస్తుతం వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్న బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిని పిలిచారు. ఇటువైపు డోన్ నుంచి ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి బుగ్గన కూడా ఇవాళ రావడం జరిగింది. ఇక మరోవైపు చూసుకున్నట్లయితే విజయనగరం వైజాగ్ కి సంబంధించి బొత్స ఝాన్సీని బరిలో పెడతారనే ప్రచారం జరుగుతుంది. మరి కొద్దిసేపట్లోనే బహుశా ఈ గత 3 రోజుల నుంచి చేస్తున్న కసరత్తు దాదాపుగా కొలిక్కి వచ్చినట్టుగా సమాచారం అందుతుంది. మరో కాసేపట్లో సజ్జల రామకృష్ణారెడ్డి అధికారికంగా జాబితాను విడుదల చేస్తారని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే 38 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మార్పులు చేర్పులు చేసిన హైకమాండ్ మరొక జాబితాకు విడుదల చేయడానికి సిద్దమవుతోంది. సంతోష్.
రెహనా, అయితే ఈ మూడో జాబితాతో మొత్తంగా మార్పులు చేర్పులపై ఒక క్లారిటీ వచ్చినట్టేనా 175 నియోజకవర్గాల్లో? ఇప్పటికి మనం చూసుకున్నట్లయితే 38 సెగ్మెంట్లలో మార్పులు చేశారు. దీంతో కొంతమంది మంత్రులకు స్థాన చలనం జరిగింది, కొంతమంది సిట్టింగ్ లకు పూర్తిగా పక్కన పెట్టారు, కొంతమంది కొత్త ఫేసులను తెర మీదకి తీసుకొచ్చారు, అదేవిధంగా కొన్ని సెగ్మెంట్స్ లో వారసులకు అవకాశం కల్పించారు. సో ఇప్పుడు దాదాపు ఒక 15 నుంచి 20 వరకు సెగ్మెంట్స్ లో మార్పులు ఉంటాయన్నట్టున్నారు. సో దీంతో దాదాపుగా బహుశా మూడో జాబితాతో ఒక కొలిక్కి వచ్చినట్టుగానే మొత్తం సెగ్మెంట్ కు సంబంధించి మనం భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే 175 నియోజకవర్గాల్లో దాదాపు 40 నుంచి 50 నియోజకవర్గాల్లో మార్పులు ఉంటాయని వైసీపీ వర్గాలు చెప్తా ఉన్నాయి. ఇప్పటికే 38 నియోజకవర్గాల్లో మార్పులు అయిన నేపథ్యంలో బహుశా మరొక 10-15 నియోజకవర్గాల్లో సర్దుబాట్లు చేసిన అనంతరం దాదాపుగా మొత్తం ఒక కొలిక్కి వచ్చినట్టుగా భావించాల్సి ఉంటుంది. అయితే ఎంపీల స్థానాలకు సంబంధించి కూడా కొంత కసరత్తు జరుగుతుంది. అటువైపు విజయనగరం, వైజాగ్, అనకాపల్లి, కాకినాడ కొన్ని చోట్ల ఎంపీల్ని ఇప్పుడు రాజమండ్రి చూసుకున్నట్లయితే రాజమండ్రి ఎంపీని రాజమండ్రి అర్బన్ కి అసెంబ్లీకి తీసుకొచ్చారు. సో రాజమండ్రి ఎంపీ స్థానాలు భర్తీ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా కాకినాడ ఎంపీ వంగా గీతను పిఠాపురంలో నుంచి బరిలో పెడతా ఉన్నారు, కాబట్టి కాకినాడ ఎంపీకి సంబంధించి ఖరారు చేయాల్సింది. సో మొత్తం కొన్ని ఎంపీ స్థానాలకు సంబంధించి కసరత్తు చేయాల్సి ఉంది. ఇటువైపు అసెంబ్లీకి సంబంధించి కాసేపట్లో కనుక అధికారికంగా ప్రకటిస్తే మరికొంత స్పష్టత వస్తుంది. సంతోష్. రెహనా, అయితే గుడివాడ అమర్నాథ్ చూసుకోవచ్చు, అతనికి ఇంకా ఫస్ట్ ఎంపీ అన్నారు, ఆ తర్వాత ఇంకా ఏ కాన్స్టిట్యూన్సీ అనేది క్లారిటీ వచ్చిందా? గుడివాడ అమర్నాథ్ మనం చూసుకున్నట్లయితే ఆయన్ని ప్రస్తుతం మార్చి ఇప్పటికే ఆయన స్థానంలో అనకాపల్లి నుంచి వేరే అభ్యర్థిని పెట్టడం జరిగింది. అనౌన్స్ చేశారు భరత్ ని. ఇప్పుడు ఆయనకు పెందుర్తి నియోజకవర్గం ఇస్తారని ప్రచారం జరుగుతుంది. కొద్ది సేపటి క్రితం మంత్రి అమర్నాథ్ ని సంప్రదించినప్పుడు కూడా ఆయన ఇదే విషయాన్ని దాదాపుగా ఖరారు చేశారు. బహుశా పెందుర్తి నుంచి నేను బరిలో ఉంటానని. గుడివాడ అమర్నాథ్ కు పెందుర్తి నియోజకవర్గంతో అనుబంధం కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఆయనకు పెందుర్తి అవకాశం ఇస్తారని తెలుస్తుంది. అయితే చోడవరం సంబంధించి ధర్మశ్రీ, ప్రస్తుతం ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే ధర్మశ్రీని కూడా మారుస్తారు, ఆయనకు ప్రత్యామ్నాయం చూస్తున్నారని ప్రచారం జరుగుతుంది. అయితే దానికి సంబంధించి స్పష్టత రాలేదు. సో ఈ చూసుకున్నట్లయితే సో గుడివాడ అమర్నాథ్ కి మాత్రం కొంత క్లారిటీ వచ్చినట్టుగా అర్థమవుతుంది. గుడివాడ అమర్నాథ్ వర్గాల నుంచి వచ్చిన సమాచారం గానీ, ఆయన చెప్పిన సమాచారం ద్వారా గానీ. సంతోష్. అయితే నర్సరావుపేట జిల్లాలో క్లారిటీ వచ్చిందా అభ్యర్థులపై రహనా? ఇప్పటి వరకు మనం చూసుకున్నట్లయితే నర్సరావుపేట ఎమ్మెల్యేకి సంబంధించి, అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి గత కొంతకాలంగా ఎమ్మెల్యేకు ఆయన వ్యతిరేక వర్గానికి మధ్య పంచాయతీ నడుస్తూ ఉండింది. అయితే వైసీపీ మాత్రం అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేని మార్చాలని అభిప్రాయంలో లేదు. గోపిరెడ్డిని మరొకసారి బరిలో పెడితే ఆయన గెలుస్తారన్న నివేదికలు పార్టీ హైకమాండ్ దగ్గర ఉన్నాయి. అయితే ఆయన వ్యతిరేక వర్గం ఆయనకు సహకరించము, గోపిరెడ్డి ఉంటే గనక ఆయన ఖచ్చితంగా మేమే ఓడించి తీరుతాము, ఆయన టీడీపీ నాయకులకు సహకరిస్తున్నారు అంటూ ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలోనే పార్టీ హైకమాండ్ రంగంలో దిగింది, వ్యతిరేక వర్గాన్ని, ఎమ్మెల్యే వ్యతిరేక వర్గాన్ని పిలిచి మాట్లాడారు. దీంతో నియోజకవర్గానికి సంబంధించిన అంశం అయితే కొలిక్కి వచ్చింది. అయితే మరోవైపు నర్సరావుపేట ఎంపీకి సంబంధించి కూడా కొంత చర్చ జరుగుతోంది. అక్కడి నుంచి ప్రస్తుతం కృష్ణదేవరాయలు ఎంపీగా ఉన్నారు, ఆయన గుంటూరు ఎంపీగా మార్చాలని పార్టీ ఆలోచన చేసింది. ఆ విషయాన్ని గుంటూరు ఆయన ఎంపీ కృష్ణదేవరాయలు కూడా ఓపెన్ గానే చెప్పారు. అయితే తాను మాత్రం నర్సరావుపేట నుంచే బరిలో ఉండాలనుకుంటున్నాను అని చెప్పారు. సో ఈ నేపథ్యంలో నర్సరావుపేట నుంచి కృష్ణదేవరాయలే బరిలో ఉంటారా, లేదంటే పార్టీ మరొక ప్రత్యామ్నాయం చూస్తుందనే అంశం మీద కొంత క్లారిటీ రావాల్సి ఉంటుంది. మొత్తం మీద అయితే పల్నాడు జిల్లాకు సంబంధించి అయితే కొంత స్పష్టత వచ్చినట్టే భావించాలి అసెంబ్లీ సెగ్మెంట్స్ వరకు. సంతోష్. రెహనా, పెనమలూరు ఎమ్మెల్యే పార్థ సారథి ఇప్పటికే టీడీపీతో కూడా టచ్ లో ఉన్నారంటూ వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై క్లారిటీ ఏమైనా వచ్చిందా? అతనికి ఏ కాన్స్టిట్యూన్సీ అప్పజెప్పబోతోంది వైసీపీ? ప్రస్తుతం అయితే పార్థసారథి పెనమలూరు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారు. ఆయన్ను పెనమలూరు కాకుండా మచిలీపట్నం ఎంపీగా పోటీ చేయాలని పార్టీ ప్రతిపాదన పెట్టింది, లేదంటే మరొక సెగ్మెంట్ నుంచి పోటీ చేయాలని ప్రతిపాదన పెట్టారు గన్నవరం అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి. అయితే పార్థసారథి మాత్రం తాను పెనమలూరు సెగ్మెంట్ నుంచి పోటీ చేస్తానని చాలా స్పష్టంగా చెప్పారు. మరొక వైపు చూసుకున్నట్లయితే ఆయనలో గత కొంతకాలం నుంచి అసంతృప్తి ఉంది, తనకు మంత్రి కేబినెట్ లో తనకు అవకాశం ఇవ్వలేదని, ఈ అంశం మీద ఆయన ఓపెన్ డయాస్లోని సామాజిక బస్సు యాత్ర సందర్భంగా చెప్పడం, ఆ తర్వాత తనకు వివరణ ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఒకవేళ గనక పార్థసారథిని పెనమలూరు నుంచి ఖచ్చితంగా మారాలి అని గనక స్పష్టం చేసినట్లయితే హైకమాండ్ ఆ పార్థసారథి టీడీపీ వైపు చూస్తున్నారనేది ఒక ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం పిలిచి మాట్లాడుతా ఉన్నారు రీజనల్ కోఆర్డినేటర్లు, ఇద్దరు మాట్లాడారు ఉదయం నుంచి. ఇప్పుడు ముఖ్యమంత్రి సమక్షంలోనే ఆయన కూర్చోబెట్టి మాట్లాడుతూ ఉన్నారు, ముఖ్యమంత్రి పార్థసారథిని బుజ్జగించే ప్రయత్నం చేస్తా ఉన్నారు, ఆయనకు బహుశా హామీ ఇస్తారు, ఒక భరోసా కూడా ఇస్తారు. ఈ ముఖ్యమంత్రిని
కలిసిన తర్వాత పార్థసారథి పెనమలూరులో నుంచే పోటీ చేస్తారా, లేకపోతే మరొక సెగ్మెంట్ కి మారుతారా, మొత్తం మీద నిర్ణయం ఏ రకంగా ఉంటుంది అనేది కాసేపట్లో మరికొంత స్పష్టత వస్తుంది. సంతోష్. రైట్, థాంక్యూ రెహనా.